ఆక్సిజన్ అడగవు, వ్యాక్సిన్ అడగవు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయానికి నిలదీయవు. నీ బోడిసలాలు ఆటోలు నాటుకునేటానికి, సిలిండర్లు మోసుకొని పోయటానికి సూది మంది వేస్తే కరోనా రాదంటాడు. తెలుగుందా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? పారాసిటమాల్ వేసుకుంటే కరోనా రానే రాదు అన్నట్టుగా, వ్యాక్సిన్ ఇస్తే కరోనా రాదని మళ్ళీ తప్పుడు సమాచారం చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. వ్యాక్సిన్ వేసినా కూడా కరోనా వస్తుంది, కానీ ఆ వ్యక్తి చచ్చిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇదే నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞత కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి అవసరమైన వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న సంస్థల దగ్గర కూర్చొని అధికారులను కూర్చోబెట్టి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి. ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 1000 మంది క్యూలు ఉంటే 100 మందికి 200 మందికి కూడా వ్యాక్సిన్ వేసే పరిస్థితి లేదు నా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ. వీటన్నిటిని పక్కన పెట్టి మీరిద్దరు ఫోన్లలో మాట్లాడుకొని ఒకరినొకరు తారీఫ్ చేసుకోవడానికి సరిపోతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేస్తలేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ మొట్టమొదటి రాష్ట్రంలో ఉన్న చివరి ఆదిలాబాద్ అడవుల్లో ఉండే అడవి బిడ్డలతో సహా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక లాక్డౌన్ ప్రకటించారు. గత లాక్డౌన్లో మనకు అనుభవాలు ఉన్నాయి, దాని నుంచి గుణపాఠం నేర్చుకోలే. ఫస్ట్ వేవ్ కోవిడ్ ఉంది, దాని నుంచి గుణపాఠం నేర్చుకోలే. ఇప్పుడు సెకండ్ విడత లాక్డౌన్ వచ్చింది, సెకండ్ విడత కోవిడ్ వచ్చింది, దీని నుంచి కూడా గుణపాఠం నేర్చుకుంటలేరు. నిపుణులు ఇవాళ చెప్తున్న 3rd వేవ్ రావడానికి సిద్ధంగా ఉంది, దీంట్లో చిన్నపిల్లలకు కూడా ప్రమాదం పొంచి ఉందని, బ్లాక్ ఫంగస్ వచ్చేసి కొత్తది వచ్చింది అని చెప్తున్నారు. మరి వీటిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి లాక్డౌన్కు సంబంధించిన కొన్ని సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నోనికి ఊరు లేదు, చేసుకోవడానికి పని లేదు, పోవడానికి ఊరు లేదు, చేసుకోవడానికి పని లేదు, ఎట్లా బతకాలే వీళ్ళు ఈ లాక్డౌన్లా? ఇవాళ మెకానిక్లు, షెడ్లలో పనిచేసే మెకానిక్లు కావచ్చు, రిక్షా పుల్లర్స్ కావచ్చు, ఆటో రిక్షా కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, ఇతర అడ్డ మీద కూలీలు కావచ్చు, వీళ్ళు ఎట్లా బతకాలి? హైదరాబాద్లో నా మల్కాజ్గిరిలో ఉండేది మొత్తం వాళ్ళే అడ్డ మీద కూలీలు. అదేవిధంగా మెకానిక్ షెడ్లలో పనిచేసే మెకానిక్లు, రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళ మీదనే ఎక్కువ హైదరాబాద్లో బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతకాలనో అర్థమవుతలేదు. ఢిల్లీ ప్రభుత్వం వీళ్లకు 5000 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క కుటుంబానికి. ఇవాళ తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు కరోనాతోటి, తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతే చిన్నపిల్లలు అనాథలు అవుతారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పిల్లలకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ను డిక్లేర్ చేసింది. వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదివించడానికి విధానాన్ని తీసుకొచ్చింది. కరోనాతో తల్లిదండ్రులు చచ్చిపోయిన చిన్నపిల్లలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 5000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకు అవసరమైన విద్యను, వైద్యాన్ని అన్నింటిని అందించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలకు తల్లి తండ్రి రాష్ట్ర ప్రభుత్వమే. తక్షణమే ఆ పిల్లల్ని గుర్తించి వాళ్లను కాపాడే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకోవాలి. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పట్టణ నగర ప్రాంతాలలో ఉన్న అడ్డమీది కూలీలు కావచ్చు, మెకానిక్లు కావచ్చు, రిక్షా, ఆటో, కార్లు నడుపు, ట్యాక్సీలు నడుపుకునే లేబర్ ఎవరైతుండ్రో తక్షణమే వాళ్ళకి 5000 రూపాయలు మంత్లీ సహాయాన్ని అందించాలి. 25 కేజీల బియ్యం పాఠశాలలు బంద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా దిక్కుదెలవని పరిస్థితి ఉంది. ఆ విద్యా వాలంటీర్స్ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలతో పాటు నెలకి 25 కిలోల బియ్యం సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాడికి వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవే కాకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న వైద్యాన్ని ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి అక్కడ ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పేదల చంపకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రైవేట్లో ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి, 50% పడకలు ప్రైవేట్లో ఉన్న అపోలో కావచ్చు, యశోద కావచ్చు, లేకపోతే రకరకాల ఏఐజీ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లు చాలా ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్ను మొత్తం ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకొని 50% పడకలని రాష్ట్ర ప్రభుత్వమే వైద్యాన్ని అందించి ప్రభుత్వం నియంత్రించిన రేట్లకే వైద్యం అందించే విధంగా అడ్డగోలుగా దోపిడీ జరుగుతున్న
దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్ల మీద చర్యలు తీసుకోవడానికి కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ నియమ నిబంధనలలో పొందుపరచాలి. కార్పొరేట్ హాస్పిటళ్లకు సంబంధించిన పడకలల్లో 50% పడకలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే పేదవాళ్లకు వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. దీన్ని పర్యవేక్షించడానికి ఒక మంత్రితో పాటు ఐఏఎస్ అధికారుల బృందాన్ని నియమించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మూడవది, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఈ 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి. అక్కడ చదువుకుంటున్న డాక్టర్స్ విద్యార్థులతో పాటు విద్యను బోధించే డాక్టర్లు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నియమించి ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో కోవిడ్ ట్రీట్మెంట్ తక్షణమే మొదలు పెట్టాలి. ప్రతి హాస్పిటల్కి ఒక ఐఏఎస్, ఒక ప్రతి మెడికల్ కాలేజ్కి 23 మెడికల్ కాలేజీలకు 23 మంది ఐఏఎస్ అధికారులను నియమించి ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు అక్కడి నుంచి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్దిష్టమైన సూచనలను టాస్క్ ఫోర్స్ కమిటీలో సాంకేతిక నిపుణులతో పాటు వైద్య నిపుణులను పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ కూడా. ఇప్పుడు కేసీఆర్ కార్పొరేట్ హాస్పిటళ్ళ చేతుల్లో కీలు బొమ్మ అయింది. కార్పొరేట్ హాస్పిటళ్ళు 90% వాళ్ళ బంధువులవే ఉన్నాయి. ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తే వాళ్ళ వ్యాపారము పేద ప్రజల్ని దోసుకునే అవకాశం వాళ్ళ చేతులకి జారిపోతుంది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ ఒత్తిడికి లొంగిన కేసీఆర్ గారు వాళ్ళ బంధువుల వ్యాపారం దెబ్బతింటుందని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు, దీనికి కేసీఆరే సంపూర్ణంగా బాధ్యం తీసుకోవాలి, ఆరోగ్యశ్రీలో చేర్చమని మా సీతక్క ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల దీక్ష చేస్తే సీతక్కను ఎత్తుకెళ్ళి తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్ వేసినారు తప్ప సమస్యకు పరిష్కారం చూపించలేదు. దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. కేసీఆర్కు పేద ప్రజల్ని దోసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ యజమానులతో ఉన్న బంధము ఎంత బలమైందో, బంధుత్వాలు ఎంత బలమైనవో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా విజిలెన్స్ ఇచ్చి ప్రధాన పత్రికలలో ప్రతాజక శీర్షికలు రాశారు. నేను అందుకే అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు దీన్ని కప్పిపుచ్చుతుంది? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను బయటపెట్టమని డిమాండ్ చేస్తున్నాము. మేము సమాచార హక్కు చట్టం కింద ప్రయత్నం చేసినా అధికారులు ఎవరు దొరుకుతలేరు. ఉంటే మీకు ఆ నివేదికలు మొత్తం ఇచ్చేవాళ్ళను తొక్కిపెట్టినరు. ఇవాళ కొనుగోళ్లలో తప్పులు జరిగినాయి, కోట్లు రాల్చిన కిట్లు అని చెప్పి పత్రికలలో తాటికాయంత అక్షరాలలో వచ్చింది. వర్షపెట్టి దాని మీద కథనాలు వచ్చినాయి. దీన్ని ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ దగ్గర ఉంది. రాజేందర్ పాత్ర ఉంటే ఎందుకు విచారణకు ఆదేశించలే? నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది కాబట్టి దీన్ని తొక్కిపెట్టిందని నేను ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నియమించడానికి కూడా రాజేందర్ను తొలగించినాక కేటీఆర్ను నియమించడానికంటే కూడా దీని వెనకాలేదో మతలబు ఉందని చెప్తున్నా నేను.